తూర్పు గోదావరి జిల్లా పిటాపురం పట్టణంలో ఒక కరోనా కేసు కూడా లేదని ఈ విషయంలో ప్రజలెవరూ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పిటాపురం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్ విజయశేఖర్ ప్రజలకు తెలియజేశారు. పిటాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సినదిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోషల్ డిస్టెన్స్, అదే విధంగా మాస్క్ ధరించడం, అదే విధంగా శానిటైజేషన్ వాడటం, ఈ మూడు మాత్రమే కోవిడ్ నుంచి మనం కాపాడగలుగుతాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించండి. ప్రస్తుతం పిటాపురం పట్టణంలో ఎటువంటి పాజిటివ్ కేసు కూడా నమోదు అవ్వలేదు. మరి ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో 20-30 టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ మేము పరిశీలించడం జరుగుతూ ఉంది. అయితే అధికారికంగా మాత్రం ఎటువంటి కేసు కూడా పిటాపురంలో ఉన్నట్టుగా, పాజిటివ్ కేసు ఉన్నట్టుగా మరి వార్తలు అయితే లేవు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, తగిన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ బారిన పడకుండా మరి కాపాడబడవలసిందిగా కోరుతా ఉన్నాం.